vlogs. Goa lo day 2. It was morning baga beach lo night stay chesam kada. Fresh ayipoyi breakfast chesesi ippudu Arambal beach yeltunnamu. Dinne Russian beach an kuda antaru. Chaala famous. Actually ga ippudaithe Goa lo foreigners chaala takkuva asalu leru. North Indians mana Indian crowd tappa inka foreign crowd asalu leru. బట్ అంత కలకలగా అంటే అనిపించట్లేదు, ఓకే ఉండింది. బట్ ఫారినర్స్ ఉంటేనే కదా చాలా బాగుంటుంది. ఇంకా మామూలు సీజన్లో అయితే ఈ బీచ్లో చాలా ఉంటారు ఫారినర్స్, మెయిన్గా ఫేమస్ ఫారినర్స్కి అనమాట ఇది రష్యన్ బీచ్ ఆరంభల్ అని. చాలా డీసెంట్గా ఉంటుంది ఫుడ్ కానీ ఇంకా అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కవర్ చేస్తాము. అంజున ఇదొకటి వెక్టర్ చాలా అయితే ట్రై చేసినాము. బట్ ఈరోజు కొంచెం డే అంతా పీస్ఫుల్గా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి, మార్నింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది, ఇంకా అలా లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత లంచ్. బీచ్ అయితే చాలా బాగుంటుంది, క్రౌడ్ ఎలా ఉందో తెలియదు బట్ చాలా మంది అయితే చెప్పారు అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళు ఇండియన్ క్రౌడే ఉంది అన్ని బీచెస్లో, అసలు ఫారినర్స్ ఎక్కడ లేరు అని చెప్పేసి. కోవిడ్ సిచ్యువేషన్ కదా ఇంకా వాళ్ళని అలో చేయట్లేదు, సో అందుకని ఫారినర్స్ లేదు. బట్ పీస్ఫుల్గా అయితే బాగానే ఉంది. బట్ కలకలగా అయితే అనిపించట్లేదు. ఎవ్రీ ఇయర్ వస్తూ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా, అప్పుడైతే చాలా చాలా బాగుండేది. ఇప్పుడు అంతగా ఓకే ఓకే ఉంది, అంతగా ఏమంటారు ఎంటర్టైన్మెంట్గా అట్లా అనిపించలేదు. ఓకే నార్మల్గా అనిపించింది. అటు వెళ్ళిన తర్వాత ఎట్లుందో కూడా చూపిస్తాను మీకు. ఆరంబల్ బీచ్ అదే రష్యన్ బీచ్లో అట్లాడే మాటలకి మరి అవి చూడు ఫేస్ ఎట్లా పెట్టింది, అంతగానో అవసరమా చెప్పడము అని చెప్పేసి. బట్ కొంచెం చెప్పాను కదా నేను, ఎక్కువేం చెప్పలేదు మరి చూడమరు. యా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఆరంబల్ బీచ్కి. పదండి లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా ఐ గుల్ ప్రిపేర్డ్ ఫర్ యూ, సి ఐ హావ్ నైస్ నైస్ డిజైన్, యూ లైక్ సింపుల్ ప్లేన్. ఐ డూ వెరీ చీప్, నోట్ ఎక్స్పెన్సివ్. యాంక్లెట్ అయితే ఎట్లా బోనే నైసు తెలుసు ఎట్లా కనుక ఏరి బ్లాక్. చూసారా ఇక్కడ వెళ్ళి కార్ ఆపేమో లేదో. ఇంకా ఇలా ఇది యాంక్లెట్స్ సమియర్ రింగ్స్ అలా అమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ, చాలా అంటే చాలా. కార్లో నుంచి దిగక ముందే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ చూసేసి బీచ్ లోపలికైతే వచ్చేస్తున్నాను. ఇంకా లో లోపలికైతే వచ్చాము బట్ క్రౌడ్ అంత ఎక్కువ అయితే ఏమి అనిపించట్లేదు. ఇంకా ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే నార్మల్గా ఉన్నారు. ఇంకా వచ్చేసి ఎలా నడుస్తూ వెళ్తున్నాము ఎలా ఉందో చూద్దాం మరోసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఫుడ్ బాగుంది, చాలా బాగా చేశాడు. ఇంకా లాస్ట్ ఫొటోస్ చూస్తున్నాం అప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నాం ఏది అని చెప్పేసి. ఇంకా చూసాము బట్ అంతగా డిఫరెంట్గా అనిపించింది, చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఒక దగ్గర ఆగేసి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా ఆర్డర్ చేద్దాంలే ఇక్కడ ఒక దగ్గర అని. दीदी आप कितना देगा दीदी ब्रेडिंग का? आप कितना देगा चोटी का? आपका टू माई समथिंग फॉर प्रेजेंट. कितना है एंकलेट्स का? एंकलेट्स का 150. आपको कितना पीस चाहिए? ఇక్కడ వీళ్ళు కాస్ట్ అలానే చెప్తారు బట్ చాలా బార్గెనింగ్ చేయాలి. ఆల్మోస్ట్ గోవాలో ఎక్కడ కూడా బార్గెనింగ్ చేయాలి ఖచ్చితంగా. 150 చెప్తుంది, ఇంకా దీనికి బార్గెనింగ్ చేయాలి. షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ ఇట్నా హైవే.
మనకి గోవాలో ఎక్కువ ఇలా షాపింగ్ చేయడము ఇంకా ఇలాంటివి తీసుకురావడం దగ్గరకు వచ్చి అమ్మడం అలాంటివి అంతా ఈ బీచ్లో చేస్తారు. బాగా కాలంగూట్ బీచ్లో అలా ఉండదు, స్టాల్స్ ఉంటాయి చాలానే, బట్ ఇక్కడ కూర్చున్న దగ్గరికే ఇలా వచ్చేసి యాంక్లెట్స్ కానీ ఇయర్ టాప్స్ అలాంటివి సేల్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ బ్రీడింగ్ చాలా ఫేమస్, ఇంతకుముందు కూడా వేయించుకున్నాను వచ్చినప్పుడు, బాగుంటుంది. ఇంకా గోవాలో ఆల్మోస్ట్ చాలామందికి కనిపిస్తుంది ఇలానే ఉలెన్ థ్రెడ్స్తో చేస్తారు కదా, అదే మనకి ఏ కలర్ కావాలో చెప్తే ఆ కలర్తో ఇలా బ్రీడింగ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా, మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో అయినా, బట్ ఇక్కడ బాగుంటుంది కదా వేసుకుంటే. ఇంకా వాళ్ళు చేయించిన దాకా వద్దులరు, ఇంకా మనం వద్దన్నా అని చూపిస్తూనే ఉంటారు ఇంకా అన్ని యాంకరేజ్ అలాంటివి. ఇంకా ఇక్కడ నేను బ్రీడింగ్ చేయించుకుంటున్నాను హెయిర్కి. ఇదంతా అయిపోయాక ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ కొంచెం పాంప్లెట్, వైట్ పాంప్లెట్, ఓకే, టైగర్, రెడ్ సినాపర్, కింగ్ ఫిష్, కింగ్ ఫిష్, కింగ్ ఫిష్. మనము ఆర్డర్ అడిగితే క్రాబ్ కానీ ఫిష్ కానీ తెచ్చి చూపిస్తారు, ఏ సైజ్ కావాలి ఏది కావాలి అని చెప్పేసి. మేము ఆర్డర్ చేసింది, వాళ్ళు తీసుకెళ్ళి వాటితో మనకి ఏ డిష్ కావాలో తీసుకొచ్చేస్తారు. మాది వచ్చేసింది. లంచ్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాము. ఇంకా నేను కొంచెం ఒడ్డునే ఉండి జస్ట్ ఫొటోస్ తీసుకున్నాను అంతే. రఘు అయితే స్విమ్మింగ్కి వెళ్ళాడు, ఇంకా చాలా టైం స్పెండ్ చేశాడు హ్యాపీగా స్విమ్ చేస్తూ. ఇంకా నేను ఇలా కొద్ది కొద్దిగా కొద్ది వరకు వెళ్ళేసి కొన్ని పిక్స్ తీసేసుకొని పిక్స్కి అలా స్టిల్స్ ఇచ్చేసి ఇంకా వచ్చేసాను. గోవాలో కామన్గా కాలంగట్ బాగా బీచ్ అలాంటివి చాలా ఫేమస్, అందరు అక్కడే ఉంటారు క్రౌడ్ అంతా. బట్ ఇక్కడ ఈ బీచ్లో అయితే చాలా బాగుంటుంది, డే అంతా స్పెండ్ చేసినా ఇంకా స్పెండ్ చేయాలనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇంకా టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈవినింగ్ అవ్వగానే ఇంకా చాలామంది వస్తారు ఇలా యాంక్లెట్స్ ఇంకా బీడ్స్ అల్లడానికి. ఇంకా మెడలో వేసుకునే బీడ్స్ ఉంటాయి కదా, అవి అలా పట్టుకొని చాలామంది వస్తారు. ఇక్కడ ఇవన్నీ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా కాస్ట్ అయితే బార్గెనింగ్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తున్నారు. ఇంకా అలా చూసి కాసేపు అయ్యాక ఇంకా ఆల్రెడీ ఓన్లీ ఫిష్ తిన్నాము మార్నింగ్ నుంచి, ఇంకా ఇప్పుడు డబుల్ ఎగ్ ఫ్రైడ్ ఒకటి ఆర్డర్ చేసాము ఈవినింగ్ టైంలో. ఇంకా ఇది తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా బీచ్లో వెళ్ళి చూడాలి. ఇంకా వచ్చినప్పటి నుంచి నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేద్దాం అనుకున్నాం, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యింది. అలా కొంచెం కొంచెం తింటూ ఇంకా అలా తిరుగుతూ ఈవినింగ్ అవ్వగానే అసలైన బీచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, అదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి.
నిజంగా చాలా బాగుంది కదా. అసలు ఈ మాత్రం ఉంటుందని కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు ఇంకా చాలా ఉండేది, స్టాల్స్ కూడా పెట్టుకునేవాళ్ళు ఫారినర్స్, ఇక్కడ మార్కెట్ కూడా ఉండేది ఎవ్రీడే ఈవినింగ్. బట్ ఈరోజు ఈ మాత్రం ఉండడం కూడా చాలా బాగుంది. చాలామంది మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు కదా ఇక్కడ, అసలు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఈవినింగ్ టైంలో ఇలా ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇటు నుంచి మనకి స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది క్రౌడ్ అంతా. ఇంకా అలా చూపిస్తూ ఉంటే లింతి అయిపోతుంది. ఇంకొంచెమైనా మీకు తెలుస్తుంది కదా అని ఇదంతా ఇంకా షూట్ చేసి పెట్టేస్తున్నాను. చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా చెప్పలేను. అసలు ఒక్కొక్కరిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత టాలెంటెడ్గా చేస్తున్నారు కదా యోగా, ఎక్సర్సైజ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ. చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు గోవా వచ్చినప్పుడు వన్ డే ఇక్కడ స్పెండ్ చేయండి, చాలా సాటిస్ఫై అవుతారు. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఇంకేమంటారు, ఇండియాలో కాదు కొంచెం వేరే కంట్రీకి దగ్గరలో ఉన్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా ఇక్కడ ఇలా యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తూ ఉంటే. ఓకే, ఇంకా మేము కూడా ఆరంబల్ బీచ్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి చాలా టైమే స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా ఈవినింగ్ టైంలో చూసారా మేము వచ్చినప్పుడు తక్కువ ఉండింది ఇక్కడ, ఇప్పుడు రష్ ఎక్కువైపోయింది. అంతే అండి, ఇంకా ఈ వీడియో ఇంత ఎంజాయ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.